वेलकम टू अवर चैनल हेल्दी वुमन किचन। सो नेनु ई रोजु ओक मंची नाकु वच्चे मंची रिजल्ट अनेदी मीतो शेर चेसुकुंटुन्नानु। सो नेनु इदी 1 वीक चालेंज तीसुकुन्नानंडि। सो ई 1 वीक चालेंज नेनु असलु एं तीसुकुन्नानु, नाकु वच्चिन रिजल्ट एंटि अने नेनु ई रोजु चेप्पेस्तानु। सो नेनु तीसुकुन्न 1 वीक चालेंज एंटि अंटे चाला सिंपल, मनकि ए कास्ट लेकुंडा 0 रूपीस अन्नमाट। ఏ ప్రొడక్ట్ బయట కొనాల్సిన పని లేదు, కెమికల్ ప్రొడక్ట్స్ ఏమీ కాదు, జస్ట్ చాలా అంటే చాలా సింపుల్ ప్రొడక్ట్. సో అదేంటి అనుకుంటున్నారు కదా, జస్ట్ ఈ ఐస్ క్యూబ్ చూసారు కదా. సో నేను ఈ ఐస్ క్యూబ్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. సో రబ్బింగ్ ఐస్ క్యూబ్ ఛాలెంజ్ తీసుకున్నాను అన్నమాట. సో 1 వీక్ లో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి, అసలు నేను ఎందుకు యూస్ చేశాను, దానివల్ల మొత్తం యూజ్ ఏంటి అని నేను ఫస్ట్ డే అనేది చెప్పేశానండి. सो फर्स्ट आ क्लिप चूसि सो नेक्स्ट मल्ल मन मालाक ब्यूटी हैक शेर चेसुकोवाली अनुकुंटुन्नानु. एंड एट द सेम टाइम आ ब्यूटी हैक तो 1 वीक चैलेंज तीसुकुंदाम अनुकुंटुन्नानु. सो असलु ब्यूटी हैक एंटी अंड आ 1 वीक चैलेंज एंटी चला सिंपल. मन ए प्रोडक्ट यूज चेयकोकुंडा ओक नेचुरल 0 रूपीस कास्ट तो नेनु ओक चैलेंज चेस्तुन्नानु. सो ब्यूटी चैलेंज अन्नमाट. सो अदेंटी अनुकुंटुन्नारु कदा. सो नेनु चाला सिंपल गा चाला चिन्न टिप अन्नमाट. सो अदेंटो चूपिंचेस्तानु. सो इदि कनिपिस्तुंदि कदा मैक्सिमम. सो इवेंटी अंटे गनुक ऐस क्यूब्स. सो एंटि ऐस क्यूब्स अंटुंदि, ब्यूटी हैक अंटारु अनुकुंटुन्नारु कदा. सो आ चालेंज एंटी अंटे ऐस क्यूब रब फर 1 वीक चालेंज अंडी. सो अदे 1 वीक पाटु नेनु ऐस क्यूब अनेदि रब चेसुकुंटानु. सो एमवुतुंदी, रिजल्ट एमोस्तुंदी अने आफ्टर 1 वीक तर्वात मे बी डैली कूडा चूपिंचडानिकि ट्राई चेस्तानु. सो एंदुकु नेनु असलु ई ऐस क्यूब प्रिफर चेस्तानु, एंदुकु रब चेसुकोवाली अनुकुंटुन्नानु अंटे गनक इदि ऐस फेशियल अनुकोवच्चु, ऐसिंग द स्किन अनुकोवच्चु, सो ऐस रब्बिंग अनुकोवडं अनुकोवच्चु. सो नेनु एंदुकु 1 वीक चेयाली अनुकुंटुन्नानु अंटे दीनिवल्ल चाला बेनिफिट्स उन्नायंडि. सो मेन गा नेनैते 3 रीजन्स कोसम स्टार्ट चेस्तानु. बिकॉज देनिकि अंटे गनक నాకు ఇక్కడ కొంచెం ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. సో ఇక్కడ సమ్మర్ వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. సో దాని వల్ల ఏంటి ఇక్కడ నాకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ స్టేజ్ లోనే దానికి రెమెడీ అనేది చూడకపోతే అది ఇంకా పెద్దదైపోయి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ లాగా అయిపోతుంది. సో నేను అందుకనే ఇనిషియల్ స్టేజ్ లోనే ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గించాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం అక్కడక్కడ యాక్నీ ఉన్నాయి కదా, యాక్నీ మార్క్స్, పింపుల్స్ ఇలా ఉన్నాయి. సో దానికోసము. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ లో మనకి స్కిన్ అనేది రిఫ్రెషింగ్ గా ఫీల్ అవ్వాలి అంటే సో దానికోసం కూడా నేను ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. సో నేనైతే ఈ 3 రీజన్స్ తీసుకుంటున్నాను. బట్ దీని వల్ల నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయండి గ్లోయింగ్ స్కిన్ కోసం. సో మీ స్కిన్ అనేది బ్రైట్ గా గ్లోగా అవ్వాలి, నేచురల్ మేకప్ లుక్ లాగా మీకు కనిపించాలంటే మీరు డైలీ దీన్ని యూస్ చేస్తే గనక మీకు చాలా మంచి నేచురల్ మేకప్ లుక్ లాగా గ్లోయింగ్ గా ఉంటుంది స్కిన్. అలాగే మీకు డార్క్ సర్కిల్స్ కానీ, కొంతమందికి ఏంటంటే ఇక్కడ క్యారీ బ్యాగ్స్ లాగా ఉంటుంది కదా అండర్ ఐ కింద, సో అండర్ ఐ క్యారీ బ్యాగ్స్ లాగా, కొంతమందికి ఏంటంటే ఇలా ఉబ్బినట్టు ఉంటుంది, పఫీనెస్ లాగా ఉంటుంది అండర్ ఐ కింద, సో ఐకి సంబంధించింది కూడా. సో మనం ఐస్ రబ్ అనేది అక్కడ చేసుకుంటే ఏంటంటే ఆ పఫీనెస్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా పోతాయి. సో ఇంకొక బ్యూటీ హ్యాక్ దీనివల్ల ఉందండి. సో అదేంటి అంటే కనుక మీరు డైలీ ఎప్పుడన్నా రిచ్ మేకప్ లుక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే రిచ్ మేకప్ లుక్ ఆర్ డైలీ మీరు యూస్ చేసే మేకప్ లుక్ లో కూడా మీరు మేకప్ వేసుకునే ముందు ఈ ఐస్ ఒక క్యూబ్ని తీసుకుని రబ్ చేసేసుకుని ఐస్ క్యూబ్ అయ్యే వరకు ఒక 5-10 మినిట్స్ అనేది రబ్ చేసేసుకుని ఆ తర్వాత కనుక మీరు మేకప్ అనేది వేసుకుంటే దానివల్ల ఏంటంటే ఒక ఫ్లాలెస్ ఫౌండేషన్ ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుందంటే ఈ పోర్స్ అన్ని కూడా మనకి నెమ్మది నెమ్మదిగా క్లోజ్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే ఫ్లాలెస్ ఫౌండేషన్ ఉంటుంది. అండ్ అలాగే మీకు మేకప్ లుక్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఇంకా ఏంటంటే దీనివల్ల సన్ బర్న్స్ కి బాగా యూజ్ అవుతుంది సమ్మర్ లో. సో సన్ బర్న్స్ కానీ రెడ్డిష్నెస్, ఇచ్చింగ్ అలా ఉన్నప్పుడు కూడా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఏంటంటే మీకు ఆయిల్ ఫ్రీ లుక్ ఉంటుంది. ఏంటంటే మన ఆయిల్ ప్రొడక్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో అందువల్ల మనకు ఓపెన్ పోర్స్ అనేవి వస్తాయి కాబట్టి సో ఆయిల్ ఫ్రీ లుక్ ని అంటే ఆయిల్ కంట్రోల్ ని కూడా, ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ ని కూడా మనకి ఇది కంట్రోల్ చేస్తుంది. సో మీ స్కిన్ నరిషింగ్ కోసం యూస్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, డే క్రీమ్, నైట్ క్రీమ్ అని సంథింగ్ ఇలా చాలా క్రీమ్స్ ఉంటాయి కదా, ఆ క్రీమ్స్ ని మనకి
నరిషింగ్ చేసుకునే క్రీమ్స్ అన్ని కూడా ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ అనేవి అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఈ ఐస్ ట్యూబ్ ఐసింగ్ ఫేషియల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ని యూజెస్ జస్ట్ ఒకే ఒక ఐస్ ట్యూబ్ తో మనం డైలీ యూజ్ చేయటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేవి మన స్కిన్ కి తెచ్చుకోవచ్చు. సో అందుకని నేను ఒక 1 వీక్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా 1 వీక్ ఛాలెంజ్ చేయండి, మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ మీద ఉన్న మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఈజీగా పోతాయి వితౌట్ ఎనీ ఎఫర్ట్ అండ్ వితౌట్ ఎనీ 1 రూపీ. సో చాలా సింపుల్ కదా, ఇంట్లోనే మనం జస్ట్ ఒక వాటర్ పోసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. సో అందరికి కావాలని ఉంటుంది ఒక మంచి స్కిన్ అండ్ ఒక రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ అందరికి కావాలని ఉంటుంది. అండ్ మనం బయటకు వెళ్ళి ఫేషియల్స్ అవి ఇవి చేసుకుంటాం, బట్ అవి ఏంటంటే చాలా కాస్ట్లీ అన్నమాట. సో అవి కాస్ట్లీ అండ్ ఇంట్లో మనం ఏ ఫేషియల్ తో పని లేకుండా జస్ట్ ఒక ఐస్ క్యూబ్ తో ఐస్ ఫేషియల్ తో మనకి మన స్కిన్ నేచురల్ గానే గ్లోగా తెంచుకోవచ్చు. సో నేనైతే 1 వీక్ ఛాలెంజ్ చేసేస్తున్నాను. సో ఐస్ క్యూబ్ తీసేసుకుని రబ్ చేసుకుంటే అయిపోతుంది, రోజు గంటకు ఒకసారి చేసేసుకోవచ్చు అనుకుంటే కానే కాదండి. ఈ ఐస్ క్యూబ్ ఎలా యూజ్ చేయాలి అంటే గనక ఇలా ఒక నీట్ క్లాత్ తీసుకోవాలి. సో ఈ క్లాత్ లో ఐస్ క్యూబ్ పెట్టుకుని ఆ తర్వాత మనకి ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్ గా అనేది ఐస్ క్యూబ్ ని డైరెక్ట్ గా స్కిన్ కి అనేది టచ్ చేస్తూ రబ్ చేయకూడదు. బికాజ్ ఏంటంటే మన బ్లడ్ క్యాపిలరీస్ అన్ని కూడా డైరెక్ట్ గా ఐస్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక మంచి క్లాత్ యూస్ చేసుకుని డైలీ అనేది రబ్ చేసుకోవచ్చు. సో డైలీ అంటున్నాను కదా అని చెప్పి పద్దాకా యూస్ చేద్దాం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అంటే కాదు, జస్ట్ ఓన్లీ వన్స్ ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో ఒక్కసారి చాలు. సో ఆ ఒక్కసారిలో కూడా మీరు ఒక 10 to 15 minutes, 10 మినిట్స్ అనేది ఎనఫ్. సో 10 to 15 minutes మీకు టైం ఉంటే ఒక 15 మినిట్స్ చేసుకోండి. సో 15 మినిట్స్ చేసుకోండి అండ్ ఒక్కొక్క పార్ట్, సపోజ్ మీరు ఇక్కడ ఇక్కడ అప్లై చేస్తున్నారు అనుకోండి చీక్ దగ్గర, సో ఇక్కడ ఒక 1 మినిట్ మాత్రమే ఉంచాలన్నమాట. సో నాట్ మోర్ దెన్ 1 మినిట్. సో 1 మినిట్ లోపు ఒక పార్ట్ అనేది ఒక ఏరియా దగ్గరే ఉండాలి. సో సర్క్యులర్ మోషన్ లో అనేది మీరు ఈ ఐస్ క్యూబ్ ని రబ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇన్ని యూజెస్ ఉన్నాయి. సో నేనైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ మై day 1 ఐస్ క్యూబ్ ఛాలెంజ్. సో రబ్బింగ్ ద ఐస్ క్యూబ్ ఛాలెంజ్ అన్నమాట. సో నేను తీసుకుంటున్నాను ఒక మంచి వాష్డ్ క్లాత్ అండ్ నీట్ గా ఉన్న క్లాత్. సో నేనైతే ఇది ఇట్లా 2 మడతల మీద వేసేస్తున్నాను. సో మీరు డైరెక్ట్ గా ఈ ఐస్ క్యూబ్ నేను యూజ్ చేయొచ్చండి, ఏదో మీకు టైం ఉంటే గనక కుకుంబర్ ఐస్ క్యూబ్స్ అంటే కీరా దోసకాయ జ్యూస్ చేసిన ఐస్ క్యూబ్స్ అదైనా యూజ్ చేయొచ్చు. ఏదో టొమాటో, లెమన్ అండ్ అలాగే గ్రీన్ టీ, సో ఇలా మనకి పొటాటో ఇలా ఉంటుంది కదా, సో వాటిని కూడా యూజ్ చేసుకుని మీరు ఐస్ క్యూబ్స్ గా ప్రిపేర్ చేసుకుని అవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాటి వల్ల వచ్చే బెనిఫిట్ అండ్ ఐస్ క్యూబ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. సో టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక వాటర్ పోస్తే సరిపోతుంది కదా నార్మల్ ఐస్ క్యూబ్స్ కి. సో అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసేయచ్చు. సో నేనైతే తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఇక్కడ నా ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఒక సింగిల్ ఐస్ క్యూబ్ తీసుకుంటున్నాను. సో చిన్నగా ఉన్నాయి అందువల్ల నేను 2 తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఇక్కడ 2 తీసుకున్నాను. సో ఈ 2 తీసుకుని నేను ఒక క్లాత్ లో పెట్టేశాను ఇదిగోండి. సో ఇలా క్లాత్ లో పెట్టి మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో ఏదో ఫేస్ మొత్తం, ఈవెన్ లిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని లిప్స్ కి అప్లై చేస్తే ఏంటంటే మీ లిప్స్ అనేవి సాఫ్ట్ గా అయ్యి మీకు ఏదైతే కొంచెం లావుగా ఉన్నట్టుంటే సో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఈ ఐస్ క్యూబ్ అనేది తగ్గించేస్తుంది. సో ప్రతి పార్ట్ కి మీకు ఫేస్ తో యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. Thank you.
సో చూసారు కదండి నేను మొత్తం రబ్ చేసుకున్నాను. సో నాకు నేను ఒక 10 మినిట్స్ చేసుకున్నాను, ఒక 4 ఐస్ క్యూబ్స్ పట్టని అన్నమాట. సో మొత్తం అయిపోయినాయి. అండ్ మీరు వెంటనే ఫేస్ అనేది వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలానే ఉంచుకుంటే అది ఏంటంటే డ్రై అయిపోతుంది. సో చూసారు కదా మనకి గ్లోయింగ్ గా కనిపిస్తుంది అన్నమాట. సో అప్పటికప్పుడే మనకి నేచురల్ మేకప్ లుక్ లా కనిపించాలంటే మీరు ఒక ఐస్ క్యూబ్ ని రబ్ చేసుకుంటే ఒక 5 to 10 మినిట్స్ అనేది మీకు నేచురల్ గానే గ్లోయింగ్ గా కనిపిస్తుంది. చూసారు కదా నేను ఇంకా తుడవలేదు, తుడిస్తే ఆరిపోతే కనుక ఇంకా చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. సో చూసారు కదా అయిపోయింది నాది. సో మొత్తం కూడా ఇప్పటికిప్పుడే నాది ఇక్కడ పోర్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అయిపోయినాయండి. సో ఫస్ట్ చూస్తే కనుక మీరు నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు అప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే కనుక చూసారా కన్స్ట్రిక్ట్ అయిపోయినాయి, అంటే ఇట్లా దగ్గర ముడుచుకుపోయినట్టు అయిపోయినాయి. సో మీరు ఇది డైలీ కంటిన్యూ చేస్తానంటే పోర్స్ అనేవి క్లోజ్ అయిపోయి మనకి క్లాగింగ్ అనేది ఏమి ఉండదు అనమాట అందులో. సో చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి నాకు ఇందాక. సో క్లోజ్ కన్స్ట్రిక్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇలా మీరు డైలీ యూజ్ చేయండి. సో నేను 1 week ఛాలెంజ్ తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి 1 week ఛాలెంజ్ తీసుకోవడానికి. ఓపెన్ పోర్స్ కానీ నేను ఇందా చెప్పిన బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మీరు కూడా పొందాలంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను 1 week అనేది కంటిన్యూ చేసి ఆఫ్టర్ 1 week అనేది మీకు కనిపిస్తాను. అంతవరకు బాయ్. సో చూసారు కదండి ఫస్ట్ డే నా ఫేస్ కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక చాలా డల్ గా గ్రీజీ గ్రీజీగా ఉంది. సో ఈ రోజు చూడండి చాలా బాగుంది. అండ్ నేను అసలు ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఇదిగో పక్కన ఉన్న ఐస్ క్యూబ్స్ జస్ట్ ఇప్పుడు అప్లై చేసుకున్నాను. అండ్ ఇంకంతే, నేను ఏమి మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ ఏమి అప్లై చేయలేదు. చూస్తున్నారు కదా చాలా క్లియర్ స్కిన్ అయింది. సో ప్రెసెంట్ అయితే నేను యూజ్ చేశాను కదా, నా రిజల్ట్ విషయానికి వచ్చేస్తానండి. బట్ మీరు కంపేర్ చేసుకుంటే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఫస్ట్ డే నా ఫేస్ అనేది ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ ఎలా ఉంది అనేది. సో ఆ రోజు మీరు చూసినట్లయితే చాలా డల్ గా అండ్ గ్రీజీ గ్రీజీగా ఉంది అనమాట. సో అంటే ఆయిల్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది, సమ్మర్ ప్లస్ ఇక్కడ మరీ ఎక్కువగా ఉంది. సో నేను ఆయిల్ ప్రొడక్ట్స్ ని కంట్రోల్ చేయడం కోసం మెయిన్ గా యూజ్ చేశాను, అండ్ అలాగే ఈ పోర్స్ ని తగ్గించుకోవడానికి అండ్ అలాగే రిఫ్రెష్మెంట్ కోసం. సో నేను మెయిన్ యూజ్ చేసిన ఈ 3 కదా, సో ఈ 3లో నాకు వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ ప్రొడక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి, సో మీరు గమనించినట్లయితే మీకే తెలుస్తుంది. సో చాలా కంట్రోల్ అయిందండి ఆయిల్ ప్రొడక్షన్ అనేది. సో ఎక్కువ జిడ్డు జిడ్డుగా లేకుండా, గ్రీజీగా లేకుండా చాలా బాగుంది. సో నేను డైలీ 1 week ఎక్కడ ఏ రోజు కూడా మిస్ అవ్వకోకుండా డైలీ యూజ్ చేశాను. అండ్ అలాగే నా పోర్స్ కూడా చాలా ష్రింక్ అయిపోయింది. ఇటైతే ఇంకా చాలా పోయినాయి, అండ్ ఇటు ఇక్కడ కూడా చాలా ష్రింక్ అయిపోయినాయి. సో స్కిన్ టైట్న్ చేసి అలా మనకి పోర్స్ అనేది ష్రింక్ అయిపోతూ ఉంటాయి. సో అది ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా ఉన్నాయి కూడా పోతాయి. అండ్ నేను ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను, అండ్ అలాగే రిఫ్రెష్మెంట్ కోసం. సో చాలా రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది, సమ్మర్ కదా కూలింగ్ అనేది తగులుతుంటే చాలా రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది. అండ్ అలాగే మీరు గమనించినట్లయితే నేను ఏమి రాసుకోలేదు, అసలు జస్ట్ ఇప్పుడే ఒక ఐస్ క్యూబ్ అనేది రబ్ చేసుకుని మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నా 7th day. సో అందుకని మీతో రిజల్ట్ షేర్ చేసుకోవాలి అని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడే ఐస్ క్యూబ్ అనేది రబ్ చేసుకున్నాను. సో చాలా చాలా నేచురల్ మేకప్ లుక్ లా ఉంది కదా. సో నేను ఏమి అప్లై చేయలేదు కదా, బట్ ఏంటి అంటే మనం నేచురల్ మేకప్ లుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది మెయిన్ గా చాలా మందికి యూజ్ అవుతుందండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ నేచురల్ మేకప్ లుక్ లా కావాలి అనుకుంటే యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే మీరు డైలీ మేకప్ వేసుకునే వాళ్ళైతే కనుక బిఫోర్ గోయింగ్ టు మేకప్ జస్ట్ ఒక ఐస్ క్యూబ్ రబ్ చేసుకుని వేసుకుంటే ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ చక్కగా బాగుంటుంది అనమాట. ఫ్లాలెస్ ఫౌండేషన్ ఉండటం వల్ల మీకు ఎక్కువసేపు అనేది ఉంటుంది. సో ఇన్ని ఉన్నాయి కదా, సో చాలా బాగుంది. సో మీరందరూ కూడా ట్రై చేయాలి, 1 week ఛాలెంజ్ మీరు కూడా తీసుకోండి. అండ్ మీకు వచ్చిన రిజల్ట్ అనేది నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ హెల్దీ ఉమెన్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.